हाय अंडी, वेलकम टू रवितेज मल्टी व्लॉग्स। ई रोजु ईवनिंग स्नैक्स ब्रेड सैंडविच। ई करोना समय में बैठ फुड तिनडानिकी अंदरं भयपड़तुन्नाम कदा, कबट्टी इंट्लोने एंत तक्कुव समय में एला चेस्तारो चूसुकुंदाम। ना दग्गर अंदुबाटुलो उन्न वाटितोने नेनु चेस्तुन्नानु, चूद्दाम। ब्रेड सैंडविच की कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु मनं चूसेद्दामु। कोत्तिमीर, ఉల్లిపాయ, ఆలు, టమాటో, క్యారెట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వీటన్నింటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను. తర్వాత బ్రెడ్ స్లైసెస్, అమూల్ చీజ్ అండి అది. తర్వాత ఇది అమూల్ బటర్, ఇది టమాటో కెచప్. తర్వాత పిజ్జా సాస్ అండి ఇది, పిజ్జా సాస్. ఇప్పుడు మన బటర్ని అంతా బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఈ బ్రెడ్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటినే తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే బ్రౌన్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. నేను ఫ్రూటీ బ్రెడ్ తీసుకున్నాను. ఈ శాండ్విచ్ సేమ్ బేకరీ టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో, మీకే తెలుస్తుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నీ అప్లై చేసేసుకోవాలి బటర్ని. ఆ తర్వాత ఒక పెనం తీసుకొని అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెనం మీద వేసుకొని దోరగా వేయించాలండి. ఎక్కువసేపు క్రిస్పీగా అయ్యేదాకా వేయించొద్దు, లైట్గా ఇలా కలర్ వచ్చేదాకా వేయించాలంతే. ఎక్కువసేపు వేయించుకుంటే మళ్ళీ పెడతాం కదా పెనం మీద స్టఫ్ అంతా, అంతే అండి. ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మిగిలినవి కూడా అలానే చేసుకోవాలి. తీసేసి ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకోవాలి. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి ఇంతకుముందు, అవన్నింటినీ ఇప్పుడు దోరగా వేయించాలి. మరీ మెత్తగా అయ్యేదాకా కాదు, జస్ట్ క్రిస్పీగా అయ్యేలాగానే వేయించాలి. మరీ మెత్తగా ఉంటే శాండ్విచ్కి బాగోదు. ఈ స్టఫ్ అంతా వేయించుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఆలు చేశాను. ఆలు వేసి లైట్గా వేయించి క్యారెట్ వేసాను. దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటో, దీంట్లో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. ఎండుమిరపకాయలను మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతాయండి. నేనేం బయట నుంచి కొనుక్కరాలేను. కొత్తిమీర, వీటన్నింటినీ బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ కొద్దిగా యాడ్ చేయాలి, ఎందుకంటే బటర్లో చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా యాడ్ చేయాలి ఈ స్టఫ్లో. ఇది టమాటో కెచప్, ఇదంతా మంచిగా కలిపేసుకొని అంతే అండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పిజ్జా సాస్ని అప్లై చేయాలండి.
మొత్తం బ్రెడ్కి మొత్తం అంటుకునే విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది। 4 స్లైసెస్ కి 2 స్లైసెస్ పైన పిజ్జా సాస్, 2 స్లైసెస్ పైన టొమాటో కెచప్, 4 కి 4 వేయొద్దు, 2 స్లైసెస్ పైన పిజ్జా, 2 స్లైసెస్ పైన టొమాటో కెచప్। ఇదైన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి। ఓన్లీ 2 స్లైసెస్ పైన మాత్రమే వేసుకోండి। ఇది అముల్ చీజ్, ఆ చీజ్ ని కొంచెం అసలు యాక్చువల్లీ మొజరిల్లా చీజ్ వాడాలి। నా దగ్గర ఇప్పుడు ఇదే స్లైసెస్ ఏ ఉన్నాయి కాబట్టి వాటిని నేను కట్ చేసుకుంటున్నాను। కట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతదని చెప్పి నేను కట్ చేసుకున్నాను। ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ మొత్తం దీనిపైనే వేయాలి। తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న చీజ్ వేసుకుందాం। ఇప్పుడు టొమాటో కెచప్ అప్లై చేసిన బ్రెడ్ ని వాటిపైన పెట్టేసేయాలండి। మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేయాలి పాన్ పైన। ఇందాక లైట్ గా వేయించాం కదా బ్రెడ్ ని, ఇప్పుడు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి। బటర్ యాడ్ చేసి ఈ స్టఫ్ చేసిన బ్రెడ్ ని ఇప్పుడు ఈ బటర్ పైన పెట్టి వేయించాలి, క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి। చూడండి ఎక్కువ వేగిందా, ఇప్పుడు ఇది క్రిస్పీ అవుతుంది అన్నట్టు, లోపల కూడా చీజ్ మెల్ట్ అయిపోతుంది। ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి అంతే। అంతే అండి అయ్యింది, చూడండి పొగలు ఎలా వస్తున్నాయో। ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి రెండింటిని। ఇంతే అండి బ్రెడ్ శాండ్విచ్ రెడీ, క్రిస్పీ క్రిస్పీగా బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి। దీన్ని టొమాటో కెచప్ వేసుకొని తినేస్తే సరిపోతుంది। ఈ వీడియో మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను। మీరు ఎన్ని లైక్స్ ఇస్తూ ఉంటే నా వీడియో అంత త్వరగా అందరికీ రీచ్ అవుతుంది। థాంక్యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।